పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగేంద్ర బాబు గారి ఫ్యాన్స్కి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మధ్య జరుగుతున్న ఈ సోషల్ మీడియా వారిని అంటే చర్చలలో జరుగుతున్న సంభాషణను చాలా అబ్జర్వ్ చేస్తే ఈ బాలకృష్ణ గారిని ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నట్లుంది. ఏమని అంటే ఈ బాలకృష్ణ గారికో లేకుంటే ఈ నందమూరి ఫ్యామిలీకో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయి, వాళ్ళు ఈ ప్రపంచంలో ఏమైనా యుగ పురుషులుగా జన్మించారేమో అన్నట్లు అనిపిస్తుంది నాకు. ఎందుకు అనంటే ఆ బాలకృష్ణ గారు అడ్డదిడ్డంగా దమిడికిబిడి ఎలాగైనా మాట్లాడవచ్చు అంట, మాట్లాడితే ఆయన చెల్లుబాటు ఆయన ఓకేనట. కానీ దానికి కౌంటర్గా ఇప్పుడు నాగేంద్ర బాబు గారు ఏదో మాట్లాడి వీడియో రిలీజ్ చేస్తే అది క్షమించాలనే తప్పు పాపం అన్నట్లు కామెంట్లతోటి విమర్శలతోటి చర్చలలో సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు కొన్ని సందర్భాల్లో. ఎందుకనంటే బాలకృష్ణ గారు మాట్లాడిన క్రమశిక్షణ లేని సభ్యత సంస్కారం లేని మాటలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఏవైతే ఈ నాగేంద్ర బాబు గారి కుటుంబ సభ్యులైన పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని రెఫర్ చేసుకుంటూ ఏవైతే కొన్ని మాట్లాడారో ఆ మాట్లాడిన కొన్నిటికి మాత్రమే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నారు. మరి నాగేంద్ర బాబు గారు ఇచ్చిన కౌంటర్కి విమర్శలు చేసేవాళ్ళు అంతకుముందు మరి బాలకృష్ణ గారు మాట్లాడిన ఆ మాటలను కూడా విమర్శించాలి. ఇక మరి అలా లేదు అంటే ఈయన ఏదో గొప్ప, అది వాళ్ళే చెప్పుకుంటారు కదా, బాలకృష్ణ గారే చెప్పుకున్నారు కదా, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు. నేనైతే మనుషులు ఎప్పుడూ వినలేదు ఈ బ్రీడ్ అన్నది. ఎవరికి ఇంటికైనా పోయినప్పుడు ఇంకెక్కడైనా చూసినప్పుడు ఇంక దేన్ని అడుగుతుండో చూసి ఏం బ్రీడ్ దాంది అని. అంతేగాని మనుషులనైతే ఎప్పుడు అడగలేదబ్బా మీ బ్రీడ్ ఏందని. మరి ఎవరన్నా వీళ్ళ అభిమానులు కానీ లేకపోతే ఈయన ఏమన్నా సమర్థించే వాళ్ళు కానీ వీళ్ళు ఎవరన్నా అడుక్కుంటారేమో నాకైతే తెలియదు నీ బ్రీడ్ ఏంది నీ బ్రీడ్ ఏందని. మనిషి అన్నవాడైతే ఎవడు అడుక్కోడు. అంటే మా బ్లడ్ మా చరిత్ర మా బ్రీడ్ వాయింది వాకతేంది ఏందా ఇదంతా ఇక్కడితో ఏదో నువ్వు తొడలు కొట్టుకొని జబ్బలు జరుచుకొని జరుచుకో కానీ ఆడెవరో తెలియదు అంటాడు, ఈడెవరో అంటాడు, అమితాబ్ బచ్చన్ ఏం బీకిందంటారు, ప్రధాని గారిని కొరిచారంట, ఏంటి వే అడ్డదిడ్డమైన మాటలన్నీ మాట్లాడుకుంటే ఇష్టం వచ్చేటం స్టేజ్ల మీదేమో ఆడవాళ్ళు కనిపిస్తే కడుపు చేయాలంట ఏమన్నా మాట్లాడచ్చు అంట. కానీ అట్లా మాట్లాడితే అదే మాటలు ఆయన మీద ప్రయోగిస్తే అయిపోయాయి, అది పెద్ద తప్పైనట్లు విరుచుకుపడుతుండ్రు చాలా చాలా దారుణంగా నీచేత నీచమైన కామెంట్లతోటి. నీవు బ్లడ్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఇదేం నియంతృత్వం కాదు ఇంకేం కాదు ఇది ప్రజాస్వామ్యం, మీ తండ్రి గారి గొప్పతనం మీ తండ్రి గారి క్రమశిక్షణ అవును ఉంది ఎవరు కాదంటున్నారు, తండ్రికి గొప్పతనం ఉందా తండ్రికి క్రమశిక్షణ ఉందంటే మీకు వచ్చేయాలి, మీకు ఆ క్రమశిక్షణ ఉందని ఎవరు అనుకోవట్లేదు. కానీ మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది కదా మీరు మాట్లాడే మాటలు మీ బాడీ లాంగ్వేజు మీ పొగరు చూస్తే తెలుస్తుంది కదా ఎవరికి క్రమశిక్షణ ఉంది ఎవరికి లేదని. తండ్రి గారు నేర్పిన క్రమశిక్షణ అంటే పొద్దున్న లేచి దేవుడికి మూడు దండాలు పెట్టి నాలుగు నామాలు పెట్టేసి అటుది అర్థం కాకుండా నాలుగు ఐదేదో శ్లోకాలు చదివి అందరికి అర్థమయ్యేటట్లు 10 బూతులు మాట్లాడి ఇది కాదు. తండ్రి గొప్పతనాన్ని ఇంకో చెప్పి స్టేజ్ ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడుకోవాలి మా బ్లడ్ మా చరిత్ర అని. అంటే బ్లడ్లు చరిత్రలు అవును మరి మేము ఇంకా రాచరికంలో ఉన్నామా, మీరేం మాట్లాడితే చూస్తూ ఉండిపో అలానే ఉండి బాగా చెప్పిన తపలు కొట్టడానికి మేము నేర్చుకున్నాం ప్రజాస్వామ్యం అంటే ఏంటి, నియంతృత్వం ఏంటి, పొగరు ఏంటి, మంచితనం ఏంటి, క్రమశిక్షణ ఏంటి, బాధ్యతరహితం అంటే ఏంటి, బాధ్యత లేకపోవడం ఏంటి, సంస్కారం అంటే ఏంటి, సంస్కారహీనం అంటే ఏంటి, ఇవన్నీ మేము కానీ తెలుసుకున్నాంగా. అలా కాకుండా అమితాబ్ బచ్చన్ ఏం బీక్తా ఏం బీకిండు కానీ మేము దగ్గరకు వస్తే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు. నేనైతే ఈ విషయంలో నాగేంద్ర బాబు గారు బాలకృష్ణను విమర్శించుకుంటూ ఏవైతే 2-3 వీడియోలు రిలీజ్ చేసింది ఇప్పటి వరకు అవి చాలా సంపూర్ణమైన వీడియోలే, చాలా 100% సపోర్ట్ చేయాల్సిన వీడియోలే. ఎందుకు సపోర్ట్ చేయొద్దు నాకు అర్థం కాదు, ఎందుకు సపోర్ట్ చేయొద్దు ఆయన విమర్శించకుండా. ఆయన ఏమన్నా కనుక యుగ పురుషులు అయ్యింది వాళ్ళు, ఇంకా బ్లడ్ గురించి చరిత్ర గురించి అంత మాట్లాడి మీ బ్లడ్ అంత పెద్దదైతే ఎవరైనా చచ్చిపోయినాడు ఉంటే వాళ్ళైనా మీ బ్లడ్ ఇచ్చి బ్రతికించినా బ్రతికించండి మేము ఒప్పుకుంటాం మీ బ్లడ్ పెద్దదని. అంటే ఎప్పుడు బ్లడ్ 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 అంటారు కదా, ఆ చచ్చిపోయినన్న ఎవరైనా బతికించండి అప్పుడు మీ బ్లడ్ గొప్పతనం గురించి అయినా చర్చలు పెట్టుకుందాం.
బాధ్యత పెరిగే కొద్ది మాటల్లో కానీ బ్యాలెన్సింగ్ పెరగాలి, క్రమశిక్షణ పెరగాలి, బాడీ లాంగ్వేజ్లో పెరగాలి, మాట్లాడే మాటలు పెరగాలి. ఎంతసేపు ఉన్నా ఇంకా కొందరు టీవీల వాళ్ళు అయితే ఆయన ఎప్పుడో అంటే బాలకృష్ణ గారు ఇంకా దీర్ఘాలు బీగుతున్నారు. ఆయన ఎప్పుడో అంటే బాలకృష్ణ గారు ఈయన ఇప్పుడు అనడం ఎందుకు? అవును, ఎవరికి ఎప్పుడు టైం వస్తే అప్పుడు అంటారు, ఇప్పుడే అనాలని చెప్పి ఏమను. ఎవరివే వాళ్ళది, నావే వాళ్ళది, నాది మీవే మీది, ఇంకొకరివే ఇంకొకరిది, ఇంకొకరివే ఇంకొకరిది. ఎవరికి ఎప్పుడు ఎక్కడ మనసుకు కూర్చుకుంటే అప్పుడు మాట్లాడతారు, ఎవరికి ఎప్పుడు అవకాశం వేస్తే అప్పుడు మాట్లాడతారు. ఎవరివి వాళ్ళది, అందరూ ఒకేలా ఉండాలంటే సాధ్యమవుతుందా? కాదు కదా. మరి దీని మీద మళ్ళీ బోధులు విమర్శలు అంట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.